హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ బ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఫిజియాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీ థంబ్నెయిల్లో చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా ఏంటంటే ఈ ఫిజియాలజీ మామూలుగా బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మెయిన్ సబ్జెక్ట్ అనమాట. సో ఇది కష్టమైన సబ్జెక్ట్ అనమాట. చాలామంది మళ్ళీ మళ్ళీ అటెంప్టేషన్స్ అనేది ఇస్తూనే ఉంటారనమాట సప్లీలో. అందుకు మనం ముందుగానే ఫస్ట్ నుంచే ఫెయిల్ కాకుండా ఉండేటట్లు చూసుకోవాలి. సో అది అనాటమీ అయినా ఫిజియాలజీ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఆ విధంగా చూసుకునేటట్లయితే చాలా బాగుంటుంది. సో దానికైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నేను ఎన్టీఆర్ యూనివర్సిటీ తరఫున నా దగ్గర ఉన్న పేపర్స్ అన్నింటినీ కూడా నేను అయితే అప్లోడ్ చేసినాను అనమాట. సో అది ఫిజియాలజీ సబ్జెక్ట్ అనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నేనైతే అప్లోడ్ చేసినాను అన్ని ఇయర్స్ది కలిపి. సో కేఎన్ఆర్ యూనివర్సిటీ సంబంధించిన పేపర్స్ అయితే అంతగా నాకు దొరకలేదనమాట. ఇప్పుడు ఎవరైనా కేఎన్ఆర్ యూనివర్సిటీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో, సో వాళ్ళ దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉన్నట్లయితే నాకు మెయిల్ చేసినట్లయితే సో నేను అందరికీ ఉపయోగపడేటట్లుగా నేనైతే దాన్ని పబ్లిక్లో యూట్యూబ్లో పెట్టగలను అనమాట. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ అనేది తెలుస్తుందనమాట. అంటే వెయిటేజ్ ఏ సిస్టంలో ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు, ఏ సిస్టమ్స్ ద్వారా ఎక్కువ క్వశ్చన్స్ అనేది వస్తాయి అనేది మెయిన్ తెలుస్తుంది. దాని తర్వాత వచ్చి కండిషన్స్, డిసీజెస్, మన ఫిజియాలజీలో ఏ కండిషన్స్ ఏ డిసీజెస్, దాని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో కానీ లేకపోతే కొన్ని క్వశ్చన్స్ కానీ చెప్పమన్నారు. సో అది దీంట్లోనే ఇంక్లూడ్ చేసి చెప్పేస్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేస్తాను. ఇప్పుడు మీకు జనరల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఏ విధంగా నాకు కానీ మీకు కానీ ఏ విధంగా తెలుస్తుంది, మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి ఏదైతే రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారో సో వాటిని వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మనమైతే గుర్తించాలన్నమాట. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి నా దగ్గర అయితే సిలబస్ పేపర్ అయితే ఉంది. సో దీంట్లో నేనేంటంటే క్లమ్జీగా అన్నీ చెప్పేయకుండా సిస్టమ్ వైజ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తాను. సో వాటి ప్రకారంగా మీరైతే ఫాలో అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజియాలజీలో మనకి హెమటాలజీ అనే సబ్జెక్ట్ ఉంది కదా. సో ఈ హెమటాలజీలో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్లడ్లో మనకి ప్లాస్మా ప్రోటీన్స్ గురించి అడగచ్చు, బ్లడ్ కాంపోజిషన్స్ అడగచ్చు, సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ఆర్బీసీ కూడా ఇంపార్టెంటే, సో దాంట్లో ప్రత్యేకంగా ఎరిథ్రోపాయిసిస్ గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీసీస్ అని కూడా అడిగేయచ్చు. సో అఫ్కోర్స్ ఈ హెమటాలజీ అంతా చాలా వరకు నీట్గా నేర్ చేసుకొని పెట్టుకుంటారు అనే అనుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ కాబట్టి బాగా చదివింటారు, బ్లడ్ పైన చాలా ఇంట్రెస్ట్ కలిగి చదివింటారు. సో ఇదంతా మీకు ఈజీగానే అనిపించవచ్చు. నెక్స్ట్ ల్యూకోసైట్స్ గురించి అడగచ్చు. నెక్స్ట్ ల్యూకోసైటోసిస్ అంటే ఏమి, ల్యుకేమియా అంటే ఏమి, అండ్ ఈ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ డబ్ల్యూబీసీ అని కూడా అడిగేయచ్చు. నెక్స్ట్ హీమోగ్లోబిన్ గురించి, అండ్ హీమోగ్లోబిన్లో మనకి అనీమియా గురించి కూడా అడగచ్చు అనమాట. సో అనీమియా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనీమియాస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని గురించి అడగచ్చు, లేకపోతే ఓవరాల్గా ఒక క్వశ్చన్ అనీమియా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనీమియాస్ అని అడిగేయచ్చు. నెక్స్ట్ ప్లేట్లెట్స్ గురించి, అండ్ పర్ప్యూరియా గురించి, అండ్ ఈ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ ప్లేట్లెట్స్ గురించి. ప్లేట్లెట్స్ గురించి చాలా రకాలుగా ఏ క్వశ్చన్ అడిగినా ప్లేట్లెట్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు 10 మార్క్స్ అడిగితే రాసేసే వీలుంటుంది. ఇప్పుడు 10 మార్క్స్ మీరు ఓవరాల్గా చదువుకున్నారు కాబట్టి దీంట్లో నుంచి ఏదైనా 5 మార్క్స్ అడిగితే కూడా ఈజీగా రాసేయచ్చు అనమాట. సో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఈ క్విక్గా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్స్లో ఏబీఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ అండి. నెక్స్ట్ లాండ్స్టీనర్స్ లా అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో చూసుకున్నట్లయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో యూనివర్సల్ డోనార్ అండ్ రిసిపియెంట్ కాన్సెప్ట్ గురించి చెప్పాలి. నెక్స్ట్ మిస్ మ్యాచ్డ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ కాంప్లికేషన్స్, ఏ మిస్ మ్యాచ్ అయితే కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అనేది. నెక్స్ట్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అండ్ ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ గురించి కూడా చూసుకోండి. సో హీమోస్టాటిస్ అనమాట, సో దీని గురించి కూడా చూసుకోండి. హీమోస్టాటిస్, నెక్స్ట్ కోయాగ్యులేషన్, బ్లడ్ కోయాగ్యులేషన్, ఇంట్రెన్సిక్ పాత్వ అండ్ ఎక్స్ట్రెన్సిక్ పాత్వ, 10 మార్క్స్ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ యాంటీకోగ్లెన్స్ అనమాట. నెక్స్ట్ బ్లడ్ సెల్ ఇండిసీస్లో ఏంటంటే కలండెక్స్ కానీ ఎంసీహెచ్ ఎంసీవి ఎంసీహెచ్సి ఉన్నాయి కదా, సో వీటిలో ఒక్క దాని గురించి అడగచ్చు అనమాట. అందుకు పూర్తిగా అన్నీ నేర్చుకుంటే ఒక చాప్టర్లో దాంట్లో మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేసి అడిగేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి లింఫ్ అంటే ఏమి, అండ్ లింఫ్ యొక్క ఫంక్షన్స్ అంటే ఏమి, ఒకవేళ లింఫ్ కాంపోజిషన్ కూడా అడగచ్చేమో, అందుకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే కంపల్సరీ చూసుకోవాల్సిందే. అండ్
సిలబస్ని మీరు చదువుకుంటా పోతా ఉన్నారు అంటే ఇది చాలా వ్యాస్ట్ కదా, సో అందుకు అన్ని క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కార్డియోవాస్క్యులర్ సిస్టంలో మెయిన్గా కార్డియాక్ సైకిల్ అనమాట. కార్డియాక్ సైకిల్లో కార్డియాక్ సైకిల్ పూర్తిగా నేర్చేసుకున్న తర్వాత ఒక్కొక్క సైకిల్లో మనకి ఏంటంటే హెడ్డింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ హెడ్డింగ్స్ గురించి ప్రత్యేకంగా 3 మార్క్స్ కడగచ్చు, 5 మార్క్స్ కడగచ్చు, లేకపోతే కార్డియాక్ సైకిల్ అనే 10 మార్క్స్ కడగచ్చు. ఇక్కడ కొన్నిసార్లు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కార్డియాక్ సైకిల్ అని 5 మార్క్స్ అడుగుతారు, అది చూసుకోండి. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, అది లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ బ్లడ్ ప్రెషర్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని గురించి అప్కమింగ్ వెరీ బ్రీఫ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, బ్రీఫ్ కాదు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ బ్లడ్ ప్రెషర్ గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటాను, అది కుదిరితే చేసేస్తాను, లేకపోతే మీకు ఎగ్జామ్స్ వచ్చేస్తే ఇంకా నేనేం చేయలేను. నెక్స్ట్ జుగులార్ పల్స్ గురించి, హార్ట్ సౌండ్స్ గురించి, అండ్ ఫోనోకార్డియోగ్రామ్ గురించి, అండ్ ECG గురించి, చాలా ఇంపార్టెంట్ కార్డియోవాస్క్యులర్ సిస్టంలో. నెక్స్ట్ వచ్చి డైజెస్టివ్ సిస్టంలో చూసుకున్నట్లయితే లోకల్ గ్యాస్ట్రో హార్మోన్స్ ఏమేమి ప్రెజెంట్ అయి ఉన్నాయని, ఫంక్షన్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అని, నెక్స్ట్ డిఫరెంట్ లోబ్స్ ఆఫ్ లివర్ ఏమున్నాయి, సలైవా కాంపోజిషన్ అండ్ సలైవా యొక్క ఫంక్షన్స్ కానీ, అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టమక్, ఫంక్షన్స్ ఆఫ్ లివర్, గాల్ బ్లాడర్ ఫంక్షన్స్ ఏంటి, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఈ జ్యూసెస్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని జ్యూసెస్ గురించి బాగా నేర్చుకోండి అని చెప్పినాను. సో మీరు చేశారని అనుకుంటున్నాను. సో ఏదో ఒక జ్యూస్ గురించి అడగచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఫంక్షన్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ గురించి, అండ్ మూమెంట్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అనన్నా అడగచ్చు, లేకపోతే పెరిస్టాల్సిస్ అని కూడా అడగచ్చు. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ సక్కస్ ఎంటెరికస్ అనమాట. నెక్స్ట్ ఈ డైజెస్టివ్ సిస్టంలో మెయిన్ వచ్చి స్వాలోయింగ్ డిగ్లూటేషన్ రిఫ్లెక్స్ అనేది ఉందన్నమాట, అండ్ ఫేజెస్ ఆఫ్ డిగ్లూటేషన్ అని ఉంది. సో దాని గురించి అయితే చూసుకోండి. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టంలో వచ్చి ఫంక్షన్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్లో వస్తుంది, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇంపార్టెంట్, రెండు చూసుకోండి. నెక్స్ట్ స్పైరోగ్రామ్, స్పైరోమీటర్, స్పైరోమెట్రీ, ఈ ప్రొసీజర్ ఇది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వేరియస్ పల్మరీ టెస్ట్లు అనమాట, ఈ టెస్ట్లు అంటే పల్మరీ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి నేర్చేసుకోండి. నెక్స్ట్ రెస్పిరేటరీ సెంటర్స్, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే హైపోథలామస్ ఫంక్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యాంటీయర్ పిట్యూటరీ, పోస్టియర్ పిట్యూటరీ, రెండు హార్మోన్స్ నేర్చుకోవాలి. ఒకవేళ పిట్యూటరీ గ్లాండ్ అని అడిగితే యాంటీయర్ పోస్టియర్ రెండు రాయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఓన్లీ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ గురించి, వాటి హార్మోన్స్ గురించి రాయమంటారు, అట్లా కూడా రాయాల. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ హార్మోన్స్ గురించి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ కార్టిసోల్ అనమాట. సో అడ్రినల్ గ్లాండ్ గురించి మోస్ట్లీ ఇంపార్టెంట్, ఆల్డోస్టిరాన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కార్టిసోల్ గురించి అడిగారనమాట. నెక్స్ట్ వచ్చి ఇన్సులిన్ ఫంక్షన్స్ గురించి అడిగారు. నెక్స్ట్ కాల్సిటోనిన్ గురించి, అండ్ రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ కాల్షియం లెవెల్ ఏ విధంగా రెగ్యులేట్ అవుతుంది అని అడిగారనమాట. నెక్స్ట్ నర్వస్ సిస్టంలో చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ అండ్ బ్రెయిన్ లోబ్స్ ఎన్నున్నాయి అని అడగచ్చు, దాని యొక్క పార్ట్స్ గురించి అనమాట. లోబ్స్ అంటే సో లోబ్స్ కూడా అండ్ బ్రెయిన్ పార్ట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఈఈజీ గురించి, పిరమిడల్ ట్రాక్స్ గురించి, అండ్ సిఎస్ఎఫ్ అనమాట. సిఎస్ఎఫ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఏ విధంగా సర్క్యులేట్ అవుతుంది, ఏ విధంగా కాంపోజిషన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ సెరిబ్రము, బేసల్ గ్యాంగ్లియా గురించి అనమాట. సో ఇక్కడ మనకి నర్వ్ సెల్ గురించి కూడా వస్తుంది కాబట్టి న్యూరోగ్లియల్ సెల్స్ గురించి, వాటి డిఫరెంట్ టైప్స్ గురించి, ఫంక్షన్స్ గురించి అడిగినారనమాట. నెక్స్ట్ దీంట్లో స్పెషల్ సెన్సెస్ నెక్స్ట్ టాపిక్, ఆప్టికల్ పాత్వే లేకపోతే విజువల్ పాత్వే అని కూడా అంటారు, రెండు ఒకటే. సో ఇది ఇంపార్టెంట్, రిఫ్లెక్స్ ఆర్క్ గురించి, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ గురించి అనమాట. నార్మల్ టెంపరేచర్ ఆఫ్ ద బ్లడ్, దాని రెగ్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది అని స్పెషల్ సెన్సెస్ నుంచి, అండ్ కలర్ బ్లైండ్నెస్ గురించి, మిడిల్ ఇయర్ గురించి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఫర్ హీరింగ్ అని ఉంది. సో వాటి గురించి, ఆ హీరింగ్ టెస్ట్లో ఒక దాని గురించి ప్రత్యేకంగా 3 మార్క్స్లో అడగచ్చు అనమాట. సో అందుకే ఇది ఓవరాల్గా ఈ హీరింగ్ టెస్ట్ల గురించి ఓవరాల్గా నేర్చుకోండి, మిడిల్ ఇయర్ గురించి కూడా తప్పకుండా నేర్చుకోండి. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ ఫంక్షన్ గురించి ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి చూసుకున్నట్లయితే ఫంక్షన్స్ ఆఫ్ కిడ్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూరిన్ ఫార్మేషన్ గురించి, అండ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేటు, వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అనమాట, జిక్స్టా గ్లోమెరులర్ ఆపరేటర్స్ గురించి, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఆఫ్ ద కిడ్నీ ఏ విధంగా చేస్తుంది అనేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ యూరిన్, ఏ విధంగా ఏమేమి అబ్నార్మల్ ఉంటాయి యూరిన్లో అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెచ్యురేషన్ రిఫ్లెక్స్,
అండ్ సిస్టో యురిత్రోగ్రాము, ఇది వచ్చి మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్, దిస్ ఈస్ ద లాస్ట్ సిస్టమ్ అనుకుంటా. సో దీంట్లో నుంచి చూసుకున్నట్లయితే కార్పస్ లూటియము, ప్యూబర్టీ చేంజెస్ ఏమి, మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏమి, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్, నెక్స్ట్ ప్రెగ్నెంటీ టెస్ట్లు, టెస్ట్ ఫర్ ఓవులేషన్ అనమాట, ఓవులేషన్ టైం ఏంటి, నెక్స్ట్ ప్లసెంటా ఏంటి, గ్రాఫియన్ ఫాలికల్ అంటే ఏమి, సో నెక్స్ట్ స్పర్మటోజెనిసిస్ అంటే ఏమి, నెక్స్ట్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ సెమెన్, ఇవంతా కూడా అడుగుతారనమాట. స్పర్మ్ యొక్క నార్మల్ మార్ఫాలజీ కాకుండా అబ్నార్మల్ ఏమేమి ఉంటుంది అని కూడా దీంట్లో అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని కండిషన్స్ని నేను ప్రత్యేకంగా అక్కడ చెప్పలేదు, సో ఇక్కడ ఓవరాల్ ఒక లిస్ట్ అయితే చెప్తాను. ఇవన్నీ ఏంటంటే కండిషన్స్ ఆర్ డిసీజెస్ అనమాట. సో ఆక్రోమెగాలే, జిగాంటిజం ఇవంతా అక్కడ చెప్పలేదు కదా సిస్టమ్ వైజ్, ఇక్కడ ఒక లిస్ట్ వైజ్ చెప్తున్నాను. సో ఎందుకంటే దానికోసం ప్రత్యేకంగా వీడియో అడిగారు కాబట్టి దానికోసం సపరేట్గా ఉంటే బాగుంటుందని వాటిలో ఉండి సపరేట్ చేశాను. సో దీనికంటే వెళ్ళే ముందు ఇక్కడ ఏంటంటే సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అని, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాసిఫై రిసెప్టర్స్ ఇంపార్టెంట్, సాక్రోమియర్, న్యూరోమస్క్యులర్ జంక్షన్, హోమియోస్టాటిస్ అని, మైటోకాండ్రియా, స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్, డార్సెల్ స్పైనో థలామిక్ ట్రాక్ట్, ఫిక్ ప్రిన్సిపల్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, 3 మార్క్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ జైగాంటిజం, హైపర్ క్యాప్నియా, ఇక్కడ ఇంకొకటి సారీ మర్చిపోయినా, ఈస్ట్రోజన్ అండ్ టెస్ట్రోజన్ అండ్ వీటి యొక్క ఫంక్షన్స్ నేర్చుకోండి, బాగా చూసుకోండి. సో నెక్స్ట్ హైపర్ క్యాప్నియా, ఆక్రోమెగాలే, క్రిటినిజం, బెబాన్స్కీ స్కై, ఆస్ఫాక్సియా, హైపర్ మెట్రోఫియా, జాండీస్, కుషిన్ సిండ్రోము, సైనోసిస్, హిమోఫిలియా, ఎడీమా, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్, డయాబెటీస్ ఇన్సిపిటస్, హైపోక్సియా, మయోఫియా, టిటానీ, పార్కిన్సన్స్ డిసీస్, డిస్నియా, యాప్నియా. సో ఇవన్నీ కూడా కండిషన్స్ అనమాట. సో ఫిజియాలజీలో ఇంత మటుకు మీరు నేర్చేసుకుంటే ఖచ్చితంగా డెఫినెట్లీ నేను చెప్పిన క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు డెఫినెట్లీ మంచి మార్క్స్తో పాస్ అవుతారనమాట. ఎగ్జామ్స్ బాగా రాయండి అండ్ ఏదైనా దీని పరంగా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్.